Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొత్త ఇల్లు కొత్త నిర్ణయం ఇక చంద్రబాబు కేర్ ఆఫ్ కుప్పం మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు తత్వం బోధపడింది. అంతేకాదు తనకు ముఖస్థుతులు చేస్తూ కేడర్ చల్లగా కాలం గడిపేస్తోంది అని కూడా తెలిసొస్తోంది. తన చుట్టే తిరుగుతూ పార్టీలో అంతా బాగుందని చెబుతున్నారని కూడా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు ఇలా అవగాహన చేసుకోవడం వెనుక చాలానే కథ ఉంది. ఏపీలో టీడీపీ ఎప్పుడూ ఓడిపోలేదా అంటే ఓడింది. అలాగే 2019 ఎన్నికల్లో ఓడినా కూడా చంద్రబాబుకు అసలు నిజాలు తెలిసి రాలేదు. ఇక లోకల్ బాడీస్లో ఓడినా కూడా అంతా అధికార పార్టీ దారుణం దాష్టికమని ఆయన ఏ రకమైన సమీక్ష చేయకుండానే విమర్శలు చేస్తూ వచ్చారు. అదే తమ్ముళ్లకు కూడా అవకాశంగా మారింది. నిజానికి చంద్రబాబు గత 2.5 ఏళ్లలో ఎప్పుడూ సంపూర్ణ సమీక్ష చేసినదైతే లేదు అనే చెప్పాలి. ఎంతసేపు అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తూ పోతోంది, మనకు బలం ఉన్నా ఓడిస్తోంది అని తాను అనుకున్నారు. కేడర్కి అదే చెప్పారు. అయితే ఇప్పుడు పుట్టే పూర్తిగా మునిగింది. ఏకంగా అధినాయకుడు 3 దశాబ్దాలుగా అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తున్న కుప్పంలోనే బొమ్మ తిరగబడింది. చంద్రబాబుకే ఇబ్బందిని కలిగించే ఓటమిని కుప్పంలో తెచ్చారు. మొదట్లో ఇక్కడ కూడా వైసీపీ దౌర్జన్య ఖాతాలో వేశారు. అయితే తెలుగుదేశం అనుకూల మీడియా సైతం అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి వాస్తవాలను కొన్నాళ్ల తరువాత అయినా తెలియజేసింది. ఇక చంద్రబాబుకు కూడా కొంచెం లోతులకు వెళ్ళి సమీక్ష చేస్తే చాలా విషయాలు తెలిసాయి. అధికార పార్టీ దాష్టికాలు ఎప్పుడూ ఉండేవే. లోకల్ బాడీ ఎన్నికలంటే ఎవరు పవర్లో ఉంటే వారికే అడ్వాంటేజ్గా ఉంటాయి. అయితే దానికి తోడు అన్నట్లుగా కేడర్ కూడా చేతులెత్తేస్తేనే దారుణమైన ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబుకు కుప్పం సాక్షిగా అవగతమైంది. అందుకే కుప్పం మున్సిపాలిటీ ఓటమికి దారితీసిన పరిస్థితుల మీద ఆయన నిజాయితీగా సమీక్ష చేస్తూ గట్టిగానే మాట్లాడారు. సంచలన కామెంట్స్ కూడా చేశారు. నన్ను పొగుడుతూ కూర్చోవద్దు, జనాల్లోకి వెళ్ళి పనిచేయండి అంటూ చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకారు. అంతేకాదు పనిచేసే వారికే గుర్తింపు అని స్పష్టంగా ప్రకటించారు. ఇక తాను తరచూ కుప్పంలో పర్యటిస్తానని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. అక్కడ సొంత ఇల్లు కూడా నిర్మించుకుని ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఒక్క కుప్పం టీడీపీకి మిగిలిన ఎన్నో డౌట్లు తీర్చేసింది. నేనెందుకు ఓడాను, టీడీపీని జనాలు ఎందుకు తిరస్కరించారంటూ 2019 ఎన్నికల ఫలితాల నుంచి చంద్రబాబును మధిస్తూ వచ్చిన ప్రశ్నలకు ఇన్నాళ్లకు కుప్పం రూపంలో జవాబు దొరికిందనే అనుకోవాలి. ఇదే తీరున చంద్రబాబు ఆత్మసాక్షిగా సమీక్షలు చేసుకుని ముందుకు వెళితే అవే టీడీపీ భవితకు శ్రీరామరక్షగా ఉంటాయనడంలో సందేహం లేదు.